అమ్మకు మనకేం కావాలో తెలుసు, కానీ ఏ రోజు అమ్మకేం కావాలని మీరు అడిగి ఉండరు. ఆమె చెప్పి ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా అడిగినా ఆమె నుంచి వచ్చే సమాధానం ఒక చిన్న చిరునవ్వు మాత్రమే. అలాంటి అందరమ్మలకు ఈ లఘు చిత్రం అంకితం. ఎలా ఉన్నావమ్మా? నువ్వెలా ఉన్నావో చెప్పమ్మా. నాకేంటి, నువ్వెలా ఉన్నావో చెప్పమ్మా. నాకేంటమ్మా, నేను బాగానే ఉన్నా, కానీ ఇదిగో బెల్లం తీసుకో, నోరు కొంచెం తీపి చేసుకోమ్మా. డాక్టర్ అవుతావు అమ్మా, నువ్వు ఈ పని చేస్తే నేను ఎలా అమ్మ డాక్టర్ అవ్వేది? ఏంటి, చాలా రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు టిఫిన్ బాక్స్ తెచ్చుకోవు? మేము రెండు పూట్ల భోజనం చేసేదే చాలా కష్టం. నేను చాలా బీదవాళ్ళం. మా అమ్మకి టిఫిన్ చేసి పెట్టేంత స్తోమత మాకు లేదు. Thank you.
ఎందుకు ఏడుస్తున్నావు? నీకోసమే కదా ఇంత చేసేది. నువ్వు డాక్టర్ కావాలి అంతే కదా, నువ్వు ఏడవద్దు. నువ్వు డాక్టర్ కావడానికి నీ ఏదైనా చేస్తా, నువ్వు ఏడవద్దమ్ము. నీ ఏడవద్దు. ఇప్పుడు చెప్పమ్మా, నాకేం కావాలో ఇచ్చావు, నీకేం కావాలో ఎప్పుడు అడగలేదు, నువ్వు నాకెప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్పమ్మా నీకేం కావాలో. నాకేంటమ్మా, నువ్వు బాగుంటే నాకు అదే సాలమ్మ. అమ్మా, ఎందుకమ్మా ఏ అమ్మైనా తన భర్త పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది, కానీ తనకంటూ ఏమీ కోరుకోదు. అమ్మా మా చెప్పమ్మా. ఒక తల్లి తన బిడ్డని నవమాసాలు కడుపులో పెట్టుకొని పెంచి ఆ తల్లి తన బిడ్డకు జన్మనిస్తూ పడే ప్రసవ వేదనలు, తన బిడ్డ మీద ఉన్న ప్రేమ 100 రెట్ల నుండి 1000 రెట్లు పెరుగుతుంది. అప్పుడే తనకంటే తన బిడ్డ మీద ఉన్న ప్రేమ పెంచుకొని తనకంటే ఏం మిగిలించుకోక తన సర్వస్వం తన భర్త పిల్లలను నిర్ణయించుకుంటుంది. యా అమ్మైనా అదే అమ్మతనం అంటే. అందుకే యా అమ్మైనా తన పిల్లల నుండి ఇది కావాలని అడుగుదు. అమ్మా, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి నన్ను చదివించేంత డబ్బుందా అని అడిగా కదమ్మా, కానీ అరే నా దగ్గర నువ్వే ఉన్నావన్న సంగతి మర్చిపోయానమ్మా. డబ్బున్న వాళ్ళంతా గొప్పవాళ్ళు కావచ్చు, కానీ డబ్బున్న వాళ్ళందరికీ నీలాంటి అమ్మ ఉండకపోవచ్చమ్మా. నువ్వెప్పటికీ నాతో ఉంటే చాలమ్మా, నువ్వెప్పుడు నాతో ఉంటావు కదమ్మా.